ఫస్ట్ ఆ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్ గారు. మనందరం ఒకసారి బ్రహ్మశ్రీ పత్రిజ్ గారికి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. బిగ్ క్లాప్స్. అదేవిధంగా వేదిక మీద ఉన్న మా బాబాయ్ సిద్ధా నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారికి, మన చైర్మన్ విజయ భాస్కర్ రావు గారి రెడ్డి గారికి, అని సునీల్ గారికి, అదేవిధంగా జయశ్రీ మా మిస్సెస్ గారికి, మా చిన్నమ్మ గారికి, అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పత్రేజ్ గారితో నాకు సుమారు 25 సంవత్సరాల పైనుంచి పరిచయం ఉంది. ఆయన ఎప్పుడొచ్చినా కూడా ఎక్కువ 90% మా ఇంటి దగ్గర నుంచే కార్యక్రమాలన్నీ జరుపుకుంటుంటారు. అదేవిధంగా ఆయన హైదరాబాద్ పోయేటప్పుడు కానీ, చెన్నై పోయేటప్పుడు కానీ, అటు కానీ ఇటు కానీ ఎప్పుడూ అక్కడే స్టే చేస్తుంటుంటారు. ఎప్పుడు ఆయన దగ్గర ఉంటున్నా కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటాం. ఆయన వస్తున్నారంటే కొన్ని 100 మంది చుట్టుపక్కల వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసేసి కలుస్తుంటుంటారు. అయితే పత్రిజ్ గారికి ఒంగోలు మీద ఉన్న అభిమానం దేని మీద లేదేమో అనిపిస్తుంది ఆ విధంగా అక్కడికి రావడంతోటే. ఎందువల్లంటే ఈ పిఎంసీ ఛానల్ అనేది ఫస్ట్ ఆయన మొత్తం సర్వే చేసి ఇది ఒంగోలులోనే పెట్టాలి, ప్రకాశరావు ఆధ్వర్యంలోనే జరగాలి అని చెప్పని ఆయన పెట్టి నాకు ఫోన్ చేశారు. తప్పకుండా చేద్దాం ఉన్నాను. అదేవిధంగా ఒంగోలులో మా కాలేజీలో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మా దానికి మా బాబాయ్ సిద్ధా నాగేశ్వరరావు గారు ఒక డైరెక్టర్గా దాన్ని కూడా ముఖ్యంగా ఆయన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా అంతకుముందు కూడా ఒకసారి జాన గ్రామీణం అనే కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అది కూడా మనోళ్ళు కొంత వేరే వేరే ప్లేసులు చేస్తే కాదు, ఒంగోలు నుంచే చేయాల్సిందని చెప్పని ఒంగోలు నుంచే జాన గ్రామీణం అనేది కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఏది చేసినా కూడా ఆయన శాఖార ర్యాలీ కానీ ఏదైనా కూడా చాలా పాల్గొంటూ ఉంటుంటారు. చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకుంటుంటాం ఒంగోలు జిల్లా ఒక యూనిట్గా. అదేవిధంగా మన ఒక 4 ఇయర్స్ బ్యాక్ దీనికి వచ్చేటప్పటికి, కర్తాళకి వచ్చేటప్పటికి నేను కూడా ఒక ట్రస్టీ నెంబర్గా నాకు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు మా మిస్సెస్ జయశ్రీ గారికి కూడా ఈ కర్తాళదానికి నెంబర్గా ఇవ్వటం ఆమె కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంది. అదేవిధంగా మా బాబాయ్ గారికి వచ్చేటప్పటికి పిఎంసీ ఛానల్లో మెయిన్గా ఇవ్వటం జరిగింది. ఈ మేము మా సర్వీస్ మొత్తం పత్రిజ్ గారికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా ఉంటుంటాము. ఏది కార్యక్రమాలైనా చెమగుర్తిలో కానీ, ఒంగోలులో కానీ, ఒంగోలు జిల్లాలో కానీ, చుట్టుపక్కల ఎక్కడైనా కార్యక్రమాలు చేసినా కూడా మనం ఎవరైనా సీనియర్ మాస్టర్ కావాలంటే అక్కడికి పంపిస్తుంటాము. అక్కడ వాళ్ళు కార్యక్రమాలు పౌర్ణజనం అయితే, అమావాస్య జనాలు అయితే, ఇట్లా కార్యక్రమాలన్నింటికి కూడా ఫాలోఅప్ చేస్తుంటాం. జిల్లాని చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఇవన్నీ చేస్తుంటుంటే మేము ఎన్ని బిజినెస్లు చేసినా కూడా దానికన్నా కూడా ఫస్ట్ ప్రాముఖ్యత మేము పిరమిడ్కి, మెట్టేషన్కే ఇస్తాము. మా ఇంటి పైన కూడా పిరమిడ్ ఉంది. అదేవిధంగా మా ఇంటి పైన పిరమిడ్లోనే సుమారు 15 సంవత్సరాల నుంచి సూర్య నమస్కారాలు, తర్వాత ప్రాణాయామాలు, ఆసనాలు చేపిస్తుంటుంటాము ఒక గురువు గారు వచ్చి. అది అయిపోయిన తర్వాత మెడిటేషను కంపల్సరీ అక్కడ చేపించేసి అప్పుడు క్లాసును క్లోజ్ చేస్తుంటుంటాము. వీళ్ళు ఎన్ని చేసినా కూడా చివరి మెడిటేషన్లో పొందిన ఆనందం వాళ్ళు పోయేటప్పుడు చెప్పుకుంటుంటారు, చాలా ప్రశాంతంగా ఉంది అంటుంటారు. ఆసనాలు చేసినా ఎన్ని చేసినా కూడా ధ్యానం చేసిన తర్వాత రిలాక్స్ అనేది ఉంటుంది. చక్కగా ధ్యానంలో మైండ్ ఫ్రెష్ అయిపోద్ది, చక్కగా ధ్యానం చేయండి. కానీ ధ్యానం అనేది అరగంట 20 నిమిషాలు కాకుండా మినిమం 2-3 గంటల వరకు సాధన పెంచుకుంటారండి. మన వయసు అనేది చెప్పినా అది మార్నింగ్ ఈవినింగ్ దాన్ని వచ్చేటప్పటికి టార్గెట్ డబుల్ త్రిబుల్ చేసుకుంటూ ధ్యానంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యం బాగుండాలి అన్నది కూడా అంటుంటారు. కానీ అది తగ్గాలి చెయ్యాలి మనం అనుకుంటే ధ్యానాన్ని సాధన పెంచుకుంటేనే తగ్గిద్ది. మనం ధ్యానం చేస్తున్నామంటే తగ్గదు ఎప్పుడు. ధ్యానం సాధన అనేది ఎక్కువ పెరగాలి, అంటే ఎక్కువ చేసుకొని మనం ఇన్నర్గా లోపలికి ప్రయాణించేసి చక్కగా
ప్రశాంతంగా లోపల ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేసుకుంటూ దానిలో మమేకమైతేనే నీకు ప్రశాంతత వస్తుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. మైండ్ రిలాక్స్ ఎప్పుడైతుందో అప్పుడు బాడీలో వచ్చేటప్పటికి టెన్షన్స్ అనేవి తగ్గిపోతాయి. అది తగ్గిన తర్వాత మనకు తెలియకుండానే బీపీలు షుగర్లు కూడా కంట్రోల్లోకి వచ్చేసేస్తుంటాయి. అందువల్ల సాధనకి టైం కేటాయించండి, లోకభ్రమణకి ఆపేసేసేయండి, సత్సంగాలకు కూడా టైం కేటాయించండి. మనం చేసిన సాధన 10 మందికి తెలియజేయండి. తర్వాత ఏదైనా పిరమిడ్ సంబంధించిన కార్యక్రమాలు ఏదన్నా కానీ చక్కగా వెళ్ళి దానిలో పాల్గొని దానిలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అనుభవం ఉంటుంటుంది. అనుభవం తెలియాలంటే మనం వెళ్తేనే తెలుస్తుంటుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన అనుభవంలో మంచి ఉంటే మంచిని గ్రహించి చక్కగా దాన్ని ఆస్వాదించి చక్కగా ఫాలోప్ చేయండి. దాంట్లో నెగిటివ్ ఉన్నప్పుడు అక్కడే వదిలేసేసేయండి. దాన్ని మైండ్లో పెట్టుకుంటే మీకు తెలియకుండానే బీపీలు పెరుగుతూ ఉంటుంటాయి. వాళ్ళు అట్లన్నారు ఇట్లా మనకి అవన్నీ అనవసరం. పత్రికగా రెడీ చెబుతారు, ఎవరు ఏది చెప్పినా కానీ దాంట్లో మంచినే తీసుకోమంటూ ఉంటారు. చక్కగా మంచిని తీసుకొని చక్కగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ప్రకాశం జిల్లాకి ఈ అవకాశం ఇచ్చిన కర్తాళ్ళు ట్రస్టీ వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.